యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. సావిత్రి జయంతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆ మహానటి నటన గురించి, అదేవిధంగా ఆమె యొక్క వ్యక్తిగత విషయాల గురించి, ఆమె జీవితంలో అనుభవించిన కష్టసుఖాల గురించి కొంతమంది అభిమానులు ఈరోజు మన ముందుకొచ్చారు. వారి మాటల్లో సావిత్రి గారి జీవిత విశేషాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సావిత్రి గారి గురించి కొన్ని విషయాల్లో ఒక రెండు ముఖ్య విషయాలు మీకు తెలియజేస్తాను. అన్న నందమూరి తారక రామారావు గారితో ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసిన సావిత్రి గారు, మరి వారి జంట ఎంత కన్నుల పండుగ చేసిందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా సావిత్రి గారు, ఆమె జీవితంలో ఎన్నో విషాద సంఘటనలు మనందరికీ తెలిసినవి. అలాంటి విషాద సంఘటనలు ఉన్నా కూడా ఆమె తెర మీద ఆమె యొక్క నటనతో అందరినీ మైమర్పించింది. ముఖ్యంగా అలాంటి విషాద సన్నివేశాలు, విషాద సంఘటనల్ని ఆమె మర్చిపోవడానికి ఇలా సినిమా ఫీల్డ్లో, షూటింగ్లలో కానీ వివిధ సందర్భాల్లో ఆమె కాస్త ఊరట చెంది సంతోషాన్ని పంచుకునేది. అలాంటి సన్నివేశం ఒకటి మీకు చెప్తా. 1969లో ఆంధ్రప్రదేశ్లో ఓ పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో ఆంధ్ర ప్రజలు తమ ఇళ్లను పోగొట్టుకున్నారు, ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. ఇలాంటి సందర్భంలో అన్న ఎన్టీఆర్ వారికి కొంత ఆర్థిక సహాయాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఆయన చాలామంది నటీనటులను ఆయనతో పాటు తీసుకొని ఆంధ్రప్రదేశ్లో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ విధంగా వచ్చిన డబ్బుతో ఆయన వాళ్ళకి అందించడం జరిగింది. ఆ సందర్భంలో ఎన్టీఆర్తో పాటు సత్యనారాయణ, రాజనాల, చంద్రమోహను ఇలాంటి చాలామంది ఆయనతో పాటు వచ్చారు. అదేవిధంగా దేవిక, రాజశ్రీ ఇలాంటి వాళ్ళతో పాటు సావిత్రి కూడా, నేను కూడా మీతో వస్తానని చెప్పి ఎన్టీఆర్ గారితో అడిగి ఆమె ఆంధ్రప్రదేశ్ పర్యటన వచ్చారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వాటిలో ముఖ్యంగా రామారావు గారు కృష్ణుడిగా తెర మీద కాకుండా స్టేజ్ పైన ఆ సందర్భంలో ఆయన నటించడం జరిగింది. ఆ స్టేజ్ మీద జరిగినప్పుడు ఆ స్టేజ్ మీద శ్రీకృష్ణ తులాభారం అనే నాటకాన్ని ప్రదర్శించారు. అందులో సావిత్రి సత్యభామగా యాక్ట్ చేయడం, మిగతా క్యారెక్టర్లో మిగతా వాళ్ళందరూ ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ జరిగింది. ఆ విధంగా సావిత్రిని, ఎన్టీఆర్ని తెర మీద కాకుండా ఆ వేదిక మీద, అది కూడా తిరుపతిలో ఆ ప్రోగ్రాం జరిగింది. అప్పుడు ఎంతో మంది ప్రేక్షకులు ఆ నాటకాన్ని చూసి ఎంతో ఆనందపడ్డారు. ఆ తర్వాత ఆయన జనాల్లోకి రావడం, జోలు పట్టి ఆ విరాళ సేకరించి ఇచ్చిన విషయం ఒక సంఘటన అయితే, ఇంకో విషయం ఏంటంటే ఇదంతా మనం సాఫ్ట్నెస్ చూసాం. ఇంకో విషయం చెప్తా మీకు. ఒకసారి జీవలక్ష్మితో ఆమె ఫైటింగ్ చేశారు. ఎందుకంటే ఒకరోజు ఒక సినిమా షూటింగ్లో సావిత్రి గారు సెట్లో మేకప్తో రెడీగా ఉన్నారు. జీవలక్ష్మి గారు మేకప్లో మేకప్ చేసుకుంటున్నారు. ఆ సినిమాకి కెమెరామెన్గా వ్యవహరించిన ఆ కెమెరామెన్ వెనక నుంచి సావిత్రి గారిని చూసి జీవలక్ష్మి అనుకొని ఆమె మీద చేయి వేసి, ఏం బాగున్నావా అని అంటూ ఆమెని తాకి అన్నాడు. వెంటనే ఆ విషయం చూసిన జీవలక్ష్మి ఒక్కసారి ఇలా చూసి, నాగుబాబులాగా చూసి చడమడ తిట్టేసింది. ఎదురుగా ఉన్న సావిత్రి పెదనాన్న చౌదరి గారు ఏమన్నారంటే, ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడు. తిట్టేసి తిట్టడమే కాకుండా జీవలక్ష్మిని కూడా ఆమెను కలిపి కూడా తిట్టడం జరిగింది. అప్పుడు మేకప్ ఉన్న జీవలక్ష్మి వచ్చి ఆమె కూడా చెప్పు తీసుకు పైకి తీసుకొచ్చి, ఎవడరా ఎవడరా నన్ను తిట్టేది అని అంటూ ఆమె చాలా సీరియస్ అయిపోయింది. ఆ విధంగా వాళ్ళిద్దరూ తిట్టుకుంటూ ఉంటే మళ్ళీ సావిత్రి వచ్చేసి ఆమెను కూడా తిట్టడం జరిగింది. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య కూడా ఆ సినిమా షూటింగ్లో ఇలాంటి సన్నివేశాలు కూడా తెరవెనుగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఏదేమైనా కూడా సావిత్రి ఇలాంటి మంచి నటిగా మనందరికీ పరిచయం కావడం, ఆమె ఈరోజు మన మధ్య లేకపోవడం, ఈ జయంతి సందర్భంగా ఆమెను తలుచుకోవడం మనందరికీ ఎంతో సంతోషకరం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ కుమార్. నేను ప్రజానాట్య మండలి జిల్లా సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నా. మహానటి సావిత్రి గారి గురించి మాట్లాడడానికి పిలిచినటువంటి
యాక్ట్ వారికి, మురళి గారికి, వారి బృందానికి ప్రజానాట్యమళ్ళ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. సావిత్రి గారు చిన్నతనంలో కళారూపాలు నాటికలు ప్రదర్శించేటప్పుడు ప్రజానాట్యమళ్ళతో అటాచ్మెంటు ఉందనేది నాకు ముందు పనిచేసినటువంటి పెద్దలు చెప్పారు. ఆ ప్రజానాట్యమళ్ళ కళాకారిగా కొంతకాలం ఆమె మాతో అనుబంధంగా ఉండేది. ఆ తర్వాత క్రమంలో కూడా ప్రజానాట్యమళ్ళకే అవసరం వచ్చినా కూడా ఆమె సహాయ సహకారాలు అందించేటువంటిది అనేది కూడా మా ముందు పనిచేసిన పెద్దలు మాకు తెలియజేశారు. ఇక ఆమె నాటకాలు ఆడుతూ చెన్నైకి, అదే మద్రాసుకి వచ్చి సినిమాల్లో ప్రవేశం కొరకు అనేక కష్టాలు పడింది, అనేక మందిని కలిసింది. ఆ క్రమంలో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఆ తర్వాత సంసారం అనేటువంటి సినిమాలో మొదట ఆమె ఫుల్ లెంగ్త్తో ఉన్నటువంటి పాత్రని పోషించారు. మహానటి అని ఒక బిరుదు తీసుకున్న వాళ్ళు లేరు, ఒక సావిత్రి గారు తప్ప. ఈరోజు మాట్లాడుకునేటువంటి సందర్భంగా ఈ విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. అటువంటి మహానటి, అద్భుతమైన నటి, ఆమె చివరి రోజుల్లో చాలా పేదరికాన్ని అనుభవించాలంటే ముందు జాగ్రత్తలు లేక తను సంపాదించింది జాగ్రత్త చేసుకోలేక ఆ రకంగా ఏంటంటే ఆమె పేదరికాన్ని అనుభవించింది, దుర్భరమైన జీవితాన్ని అనుభవించింది. అది గుణపాఠంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి కళాకారులు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, ఆ ముందు జాగ్రత్తలు తీసుకొని బతికితే మంచిదనేసి నేను ప్రజానాట్యమాలుగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన యాక్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు సుభద్రాదేవి, నేను బాలభవన్ డైరెక్టర్ని. మరి సావిత్రి జన్మదినం ఎంతో సంతోషం. ఆంధ్రప్రదేశ్లో ఉభయ రాష్ట్రాల్లో కానీ అసలు తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రేక్షకులు అందరికీ కూడా సావిత్రి అంటే ఎంతో అభిమానము, ఇష్టము, ప్రేమ. అందం అంతా కలబోసి ఒక చోట ఒక రూపాన్ని ఇస్తే అది సావిత్రి అవుతుంది. అంత అందమైన వ్యక్తి సావిత్రి. అభిమానం అందరికీ, ప్రతి సినిమా ప్రేక్షకుడికి ఆవిడ్ని చూస్తే ఒక హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. సావిత్రి ఒక వ్యక్తి ఎలాంటిది అంటే పరమపద సోపానంలో కింద నుంచి పైకి, నిచ్చెనలకి పైకి వచ్చి కొన్నాళ్ళు ఆవిడ ప్రతాపమంతా చూపి మళ్ళీ కిందకు వచ్చేసింది. ఆవిడ లైఫ్ అలాంటిది. ఆవిడ అందరికీ వెన్నెల పంచింది ఆవిడ నటనతో, కానీ ఆవిడ జీవితం లాస్ట్లో చీకటి ఛాయలు అలుముకుంది. నటించడం కాదు అది, అది పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్లో ఆవిడ ఇమిడిపోయేది. ఎప్పుడు కూడా నటించలేదు, నటించే వాళ్ళని గుర్తించలేదు ఆవిడ ఆశీరం. జీవితాలను ఎలా మలుచుకోవాలో కూడా నేర్పించారు. మరి అలాంటి సావిత్రిని ఈరోజు తలుచుకుని ఆవిడ జన్మదినాన్న మనం అందరం కూడా ఆవిడని చాలా గొప్పగా ఇంకొకసారి, ఎప్పుడూ ఆవిడ స్మృతి మనకు ఉంటూనే ఉంటుంది, కానీ ఈరోజు ఆవిడని తలుచుకుని మన నివాళులను చెప్పుకోవడం చాలా గొప్పగా ఉంది. మరి ఆవిడకి ఆత్మ శాంతి కలగాలని. ఎప్పుడైనా మళ్ళీ సావిత్రి మళ్ళీ పునర్జన్మ జన్మించి సినీ ఫీల్డ్లో మళ్ళీ అంత మంచి నటన చూపించాలని కోరుకుంటూ మరి ఆవిడకి నివాళులు. మంగళ పుల్లయ్య, నేను జట్టు శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం సాంస్కృతిక విభాగం కన్వీనర్ని. మహానటి సావిత్రి జన్మదిన సందర్భంగా ఆమెకు నివాళులు అర్పిస్తూ, సావిత్రి గారు తెలుగు సినిమా రంగానికి ఆమె కోహినూరు వజ్రము. ఎందుకనంటే ఉభయ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని అజరామరం ఆమెని గుర్తుంచుకునేటువంటి మహానటి సావిత్రి. ఆమె అందం అద్భుతం. ఆమె ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో అవలీలగా అందులో పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తుంది. ఆమె నటించే, నేను మా తరంలో అంత పాత తరం నటీమణుల్లో మేము చూసినటువంటి, నేను చూసినటువంటి
ఒక ఆనిముచ్చ లాంటి సినిమాలు కొన్ని, ఆమె ప్రతి సినిమా ఆనిముచ్చమే. ఆటల్లో నేను చూసినటువంటి కొన్ని సినిమాల్లో ఆమె నటన చూస్తుంటే అసలు అట్లా ఎందు అట్ట నటించగలరా అని అనిపించేది. నాకు బాగా నచ్చినటువంటి ఒక సన్నివేశం డాక్టర్ చక్రవర్తి సినిమాలో ఆమె రచయితగా ఆమె రాసేటువంటి పాటని ఆ పాటలో సాహిత్యానికి అనుకూలంగా ఆ ముఖంలో ఆ అవభావాలు పలికించడం అమోఘం. ఆమె కోసం ఒక పాట క్రియేట్ చేసి పెట్టారు. నిజంగా ఆ తల్లి అట్టుండాలా అనిపిస్తారన్నమాట. గోరింట పూసింది అనే పాట పాడేటప్పుడు ఆమె ఆ గోరింటాకును రుబ్బుతూ ఉంటుంది ఆ రోల్లో వేసి. వాస్తవంగా ఆమె సినిమా మహానటి ఎక్కడో విలాసవంతమైన భవనాల్లో కూర్చుంటుంది. ఒక సాధారణ చిన్న పల్లెటూరులో రోడ్లో ఆ గోరింటాకు వేసుకుని రుబ్బి అట్లా లోడేసిను అసలు చూస్తుంటే సహజత్వం. ఒక పేదరా తల్లిరాలు ఆ గోరింటాకు రుబ్బి ఆ పిల్లలకు పెట్టేది అద్భుతం. అలాంటి సీన్లు ఇంకా ఇవన్నీ నేను మర్చుకునే ఇంకా అమోఘం చాలా ఉన్నాయి. ఆ మహానటి సావిత్రికి నేను ప్రగాఢమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆమె జయంతిని మనం జరుపుకోవడం, ఈ జయంతి సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి యాక్ట్ ఛానల్కి కళాభివందనాలు తెలియజేస్తూ మహానటి సావిత్రి గారికి మరోమారు ఆమెకి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులారా, సావిత్రి జయంతి ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. సావిత్రి జయంతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నా పేరు దూబిశెట్టి కళ్యాణి. విశ్వమాతా సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలని. ఈరోజు యాక్ట్ ఛానల్ ద్వారా మహానటి సావిత్రి గారి జయంతిని మనం ఘనంగా జరుపుకుంటున్నాము. మహానటి సావిత్రి గారు గుంటూరు జిల్లాలో సాధారణ ఒక పేద కుటుంబంలో జన్మించారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి వారి పెదనాన్న దగ్గరకు వచ్చి వారి పెదనాన్న నాటకరంగంలో ఉండడం, తనకు నాటకరంగంలో ఇష్టం, ఏ నటన చేయాలన్న ఇష్టంతో ఒక నాట్య మండలిలో చేరి భరతనాట్యం నేర్చుకొని తన స్నేహితురాలితోటి చాలా చిన్న వయసు నుండి నాట్యం పట్ల, కళల పట్ల, నటన పట్ల ఇష్టాన్ని ఏర్పరచుకొని చాలా అద్భుతంగా చిన్నప్పటి నుంచే నాటకరంగంలో ప్రవేశించి రాజ్ కపూర్ అంటే హిందీ సినిమా యాక్టర్ ద్వారా కూడా అవార్డు తీసుకుంది. ఆమె తెలుగు ఇండస్ట్రీకే కాకుండా తమిళ ఇండస్ట్రీకి కూడా మొహటం లేని మహారాణి. అందరూ నటిస్తారు. ఈమె దర్శకురాలుగా కూడా చాలా బాగా సినిమాలు చేసింది. ఆమె అందరికీ ఆదర్శం. మనం సినిమా రంగంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది, ఎలా లేకపోతే మంచిది అనేది ముందు నటీమణులకు ఒక ఆదర్శప్రాయం. ఆమె ఆత్మ సంతృప్తి చెందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన యాక్ట్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ. మహానటి మా సావిత్రిగా అందరి దగ్గర కొనయాడినటువంటి ఆమె యొక్క జయంతిని పురస్కరించుకొని 6వ తారీఖున ఆమె గురించి టెలికాస్ట్ చేసినందుకు గుర్తుపెట్టుకొని నటులందరినీ వారు చాలా చాలా గౌరవించేటువంటి సత్సంప్రదాయానికి తెరవేస్తున్నటువంటి మంచి శ్రీకారం చుట్టినటువంటి యాక్ట్ వారికి ముందు నా ధన్యవాదాలు. ముఖ్యంగా మురళీమోహన్ రావు గారు ఈ విషయంలో చాలా ఉత్సాహంతోటి అందరినీ సమన్వయపరుస్తున్నారు. నాకు ఇప్పుడే చెప్పడంతోనే రావడం జరిగింది. ఈరోజు ఎంతో ఒక గొప్ప మహానటిని ఈ తెలుగు ప్రజానీకం కోల్పోయింది. అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదండి. అటువంటి నటి పుట్టదు, ఆమె పుట్టలేదు. ఎందుకంటే ఇది మహా ఛాలెంజ్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆమె చేసిన నటన కౌశల్యం, ఆమె బాణి, ఆమె వాణి, ఆమె యొక్క అభినయం, ఆమె యొక్క సినిమా చిత్రాల్లో చేసినటువంటి అపురూపమైనటువంటి నటన నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సావిత్రమ్మ గారు. ఈ సందర్భంగా ఒకటి గుర్తు కూడా వచ్చింది. సొంత మా పిన్ని కృష్ణవేణమ్మ గారు ఆమె చెన్నైలో ఉండేది. ఆమె ఇంటికి తరచు వెళ్ళేదన్నమాట మా సామాజిక వర్గంతో. వెళ్ళినప్పుడు ఆమె ఒక మాట ఎన్నోసార్లు, అప్పుడు కాస్త లాస్ట్లో కూడా బేదరికంలో ఉన్నప్పుడు కూడా ఆమెకి 2 పట్టు చీరలను
ఇవ్వడం జరిగింది ఆమెకి. అటువంటి మహనీయురాలు, అటువంటి మహనీయురాలను ఇప్పటికీ మర్చిపోవు ఆమె చెప్తుంది. ఆమె గుర్తుగా ఆ చీరలు పెట్టుకున్నారా నేను అని కూడా చెప్తుంటుంది. అటువంటి ఎన్నెన్నో అందరికీ ఏది తోస్తే తన ధారాళం విరాళం ఇచ్చినటువంటి మహనీయురాలు, అటువంటి వారు పుట్టరు పుట్టలేరు అని నేను ఇందాక చెప్పాను, అదే నొక్కి ఒక కాణిస్తున్నాను. అటువంటి మహానటికి నా ప్రగాఢ సానుభూతిని, జయంతోత్సవ సందర్భంగా ఆమెను స్మరించుకునే భాగ్యం నాకు కలిగించిన దానికి సతతాస సహస్ర వందనాలు. అందరికీ నమస్కారం. నా పేరు సరిత. నేను మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్, కెరియర్ కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను. మహానటి సావిత్రి గారి సినీ ప్రస్థానం 1950లో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఈవిడ మనంపోల్ మాంగళ్యం అనే ఒక తమిళ సినిమాలో ఆవిడకి ఫస్ట్ కంప్లీట్ రోల్ దొరికిందనమాట. అయితే ఆ రోజుల్లో తమిళ పరిశ్రమని, అంటే తమిళ పరిశ్రమని ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు ఏలుతున్నటువంటి టైంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక లేడీ వచ్చి తన మొదటి పాదాన్ని అందులో మోపి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, గుర్తింపుని తెచ్చుకుందనమాట. అదేవిధంగా గోరింటాక్ సినిమా తీసుకోండి, ఏదైనా కూడా ఆవిడకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుండి, కార్ రేస్ కానివ్వండి, బ్యాడ్మింటన్ ఆడటంలో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో ఏది కూడా ఇది నాకు రాదు, ఇది నాకు వద్దు అనేటువంటిది లేకుండా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా, చిన్న మారుమూల పల్లెటూరు నుంచి వెళ్ళినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని, స్థానాన్ని ఆవిడ కలగజేసుకుందనమాట. ఈ విధంగా సావిత్రి గారు ఈరోజు వాళ్ళకు కూడా మంచి రోల్ మోడల్గా, అదే ధైర్యంగా ప్రతి ఒక్క దాన్ని ఆవిడ సింగిల్ హ్యాండ్తో చేసుకుంటూ వెళ్తూ ఉండటంలో మనం చాలా ఆశ్చర్యంగా ఆవిడ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాల్సి వచ్చిందన్నమాట. గౌరవనీయులు, నెల్లూరు ప్రజలు మరియు యాక్ట్ సంస్థ వారికి మహానటి సావిత్రి జయంతి మహోత్సవాన్ని చిల్డ్రన్స్ పార్కులో ఏర్పాటు చేసిన మురళీ ఆర్ట్స్ వారికి, ఆ మహాతల్లిని గురించి మంచిగా చెప్పేదానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా సావిత్రి అనే మహానటిని ఆ భగవంతుడు మన కోసమే పుట్టించాడని ఒక నమ్మకం ఉండేదేమో. ఎందుకంటే అలాంటి మహావ్యక్తులు ఈ భూమి మీద పుట్టడము చాలా గర్వకారణం. ఈరోజు కూడా మంగళమేళంలో వచ్చితే ఆ పాట పాడిందే మంగళమేళము ఉండదు, మురిపించే మూల సినిమా పాట. అలాంటి గొప్ప సంస్కర్త, గొప్ప కళాకారిణి, అందరి అభిమానాలు పొందిన మహాతల్లి సావిత్రి గారు, ఆమె జన్మదినాన్ని ఈరోజు మీ అందరి సమక్షంలో మేము ఆమెను గురించి చెప్పే భాగ్యం కలిగినందుకు మరి ఒక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు జయరామయ్య. సావిత్రి గారు లాంటి నటి ఇప్పట్లో లేరు అనుకుంటు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె ఒక కంటితో సంతోషాన్ని, ఒక కంటితో దుఃఖాన్ని చూపించగలటువంటి నటి. హావభావాలు ఆమె ముఖంలో, ముఖ కవళికల ద్వారానే తెలియజేసినటువంటి ఉత్తమ నటి. ఆమె దాదాపు 250 చిత్రాలకు పైగా నటించారు. తెలుగు కాకుండా తమిళ్, హిందీ, మలయాళం, కన్నడం కూడా వారు నటించారు. ఆమె సినీ నటిగానే కాకుండా దేశభక్తురాలు కూడా. ఇంకో విషయం, సావిత్రి గారు నేను చూశాను పర్సనల్గా. నేను కేఎస్సీ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసేటప్పుడు సావిత్రి గారి కుమార్తె నెల్లూరు నవాపేట కాపురం ఉండేవాళ్ళు. వాళ్ళ అల్లుడు స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు. అప్పుడు కుమార్తెను చూడడానికి సావిత్రి గారు, ఆమె కుమారుడు బొడ్డోడ పడుతుండేవాడు గణేష్, ఇద్దరు వచ్చారు. అప్పుడు మా కాలేజీ నుంచి మేమందరం కూడా వెళ్ళి ఆమెను చూడడం జరిగింది. అదొక సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు ఆమె జన్మదినం సందర్భంగా ఆమెను మనం స్మరించుకోవడం ముదావహం. ఈ అవకాశం కల్పించినటువంటి యాక్ట్ వారికి, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు కూరపాటి నాగేంద్ర కుమార్, ఎస్పీబి సింగింగ్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి. సావిత్రి గారి జయంతి
గురించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యాక్ట్ ఛానల్ వారికి మరియు ప్రముఖ యాంకర్ సింగంశెట్టి మురళీమోహన్ రావు గారికి మరి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సావిత్రి గారి గురించి తెలియని వారు ఉండరు. మన ఆంధ్ర ప్రజానీకానికే కాదు, మరి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వారికి సావిత్రి గారి గురించి చాలా బాగా తెలుసు. ఈ మధ్యకాలంలోనే ఆమె బయోపిక్ సినిమా రూపంగా తీయడం జరిగింది. దానివల్ల కూడా ఇంకా ఆమె యొక్క జీవిత చరిత్రను బాగా సమగ్రంగా అందరూ తెలుసుకునేటువంటి అవకాశం కూడా కలిగింది. అటువంటి ఆ మహానటి గురించి ఒక్క మాట మాత్రం చెప్పాలి. ఏంటంటే ప్రతి మనిషికి కూడా తన మీద తనకు ఒక నమ్మకం ఉండాలి. నేను ఇది చేయగలను, ఇది సాధించగలను, ఇది నన్ను మించి పోదు అనేటువంటి ఎప్పుడైతే అటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక మనిషికి ఉంటాయో అటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా రూపాంతరం చెందుతారనే దానికి ఒక చిన్న తార్కాణం. సావిత్రి గారి జీవిత చరిత్ర సినిమా చూసినప్పుడు దాంట్లో ఒక చిన్న ఒక సంఘటనను మీకు తెలియజేస్తాను. నాగిరెడ్డి చక్రపాణి గారు షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక సీన్ ఒకటి వచ్చింది. ఆ సీన్ ఏంటంటే సావిత్రి గారు ఏడవాలి. ఆమె ఏడవాల్సి వచ్చినప్పుడు గ్లిజరిన్ తెమ్మని చెప్పి అసిస్టెంట్కి చెప్పారు. అసిస్టెంట్ వచ్చి, సార్ గ్లిజరిన్ లేదు సార్, మర్చిపోయాం సార్, ఎలా సార్ అని అన్నప్పుడు చక్రపాణి గారికి చిరాకేసింది. ఏమయ్యా, ఈరోజు షాటు గ్లిజరిన్ ఉండాలని చెప్పాను కదా, మీరు ఈ విధంగా చేస్తే ఇప్పుడు ఈ షాట్ ఆపేయాల్సి వస్తుంది, టోటల్గా ఈరోజు నాకు ఎంత నష్టం అనుకుంటున్నారు, ఈ షూటింగ్ మొత్తం ఆపేయాల్సి వస్తుంది, ఓకే పేకప్ వెళ్ళిపోదాం పండి అన్నాడు. ఎడమ కంటి నుంచి ఒక రెండు డ్రాప్స్ మాత్రమే రావాలని ఆయన చెప్పినప్పుడు అదేవిధంగా ఆమె ఎడమ కంటి నుండి రెండు డ్రాప్స్ కన్నీటి చుక్కలు రాల్చి ఆ యొక్క షూటింగ్ని కంప్లీట్ చేసి వాళ్ళ ప్రశంసలు పొందింది. దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక మనిషికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్సే ఆమెని మహానటిగా మరి సహజ నటిగా చేసేనే దానికి నిదర్శనం. నా పేరు ఎస్వి సత్యనారాయణ. మందాక బిజినెస్ చేస్తున్నాను. ఇప్పుడు సావిత్రి గారి గురించి రెండు మాటలు మాట్లాడుకుంటున్నాను. సావిత్రి పార్ సినిమాలో న్యాచురల్గా చేసేది, ఒక్కసారి చెప్పంగానే టక్కని చేసేది. అదేవిధంగా జనాల్లో నాటుకోబోయింది. సావిత్రి అంటే జనాల్లో ఒక అపూర్వమైన అభిమానం ఎక్కువ. ఆ రోజుల్లో దగ్గర దగ్గర 60-70 సంవత్సరాల క్రితం బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చేది, ఈ కలర్ సినిమాలు లేవు. ఆ రోజులో ఏ డెకస్ చేసిన మంటి ఒంటి మీద నగలేసిన ఏమేసినా కంటి కనిపించే అంత వైట్గా కనిపించే. ఆ రోజులోనే సావిత్రి గారు ఈ జనాలు ముప్పించి అందులో ఉదాహరణలు ఉందంటే దగ్గరగా మొత్తం 40 సంవత్సరాల్లో బతికింది. అర్ధాయసులో చనిపోయింది పాపం. కానీ సావిత్రి గారు ఇప్పుడు నుంటే ఇంకో విధంగా ఉండేది. అదేవిధంగా యాక్ట్ ఛానల్కి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు ధన్యవాదాలు. ఇది ఈనాటి సావిత్రి గారి జయంతి కార్యక్రమ విశేషాలు. మరి ఎంతోమంది వారి అభిప్రాయం తెలియజేశారు. మరో ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు.